సీఎం రేవంత్ కొడంగల్లో సెమీ రెసిడెన్షియల్ పైలట్ ప్రాజెక్టుపై హరేరామ హరేకృష్ణ ఇస్కాన్ ఫౌండేషన్ ప్రతినిధులతోటి చర్చించారు. నియోజకవర్గంలో నిత్యం 28,000 మంది విద్యార్థులకు భోజనం అందించేలా సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కొడంగల్లో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణం పూర్తయ్యాక పైలట్ ప్రాజెక్టును ప్రారంభిస్తారు సీఎం రేవంత్. రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించే అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఫౌండేషన్ ప్రతినిధులకు సూచించారు సీఎం. కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు స్ఫూర్తి స్థల్లో కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు. సీఎం వెంట మండలి చైర్మన్ గుత్తా, మంత్రి పొన్నం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. హైదరాబాద్ అంబర్పేట మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు హాజరయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకుని బోనాల శుభాకాంక్షలు చెప్పారు. ధనిక పేద తేడా లేకుండా చేసుకునే పండుగే ఈ బోనాలు అన్నారు. తెలంగాణ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అమ్మవారికి బోనం సమర్పిస్తే సకల కష్టాలు తొలగిపోతాయన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే భాగ్యలక్ష్మి ఆలయాన్ని గోల్డెన్ టెంపుల్గా మారుస్తామన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. ఎంఐఎంను గోడ మీద పిల్లితో పోల్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఎవరు అధికారంలో ఉంటే వారి పక్కన చేరిపోతారన్నారు. అక్బరుద్దీన్ సీఎం రేవంత్ అన్నదమ్ములుగా మారారన్నారు. కొడంగల్లో అక్బరుద్దీన్ పోటీ చేస్తే డిపాజిట్ కూడా దక్కదన్నారు బండి. హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బోనాల సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించారు. తల్లి చల్లని చూపుతో ప్రజలు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉంది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి. కుట్రలు చేస్తే డ్యామ్ ఎలా కూలిపోతుందని నిలదీశారు. సగం సీట్లలో డిపాజిట్లు రాని పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని తేల్చి పారేశారు. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. తల్లికి పట్టువస్త్రాలు సమర్పించి పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు చెప్పారు భట్టి. హైదరాబాద్ పాత బస్తీ లాల్ దర్వాజా బోనాల జాతరకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శివశక్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల నడుమ మహిళలు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో మంత్రి తుమ్మల ఆకస్మిక తనిఖీలు చేశారు. సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. పేషెంట్లకు మెరుగైన వసతులు కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఏపీలో స్ఫూర్తిదాతల పేర్లతోటి పథకాల అమలు హర్షణీయమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విద్యాశాఖలో పథకాలకు సర్వేపల్లి, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం పేర్లు పెట్టడంపై మంత్రి లోకేష్ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. విశాఖపోర్ట్లో సీబీఐ పట్టుకున్న డ్రగ్ కంటైనర్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తుకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి బొత్స. ఈ వ్యవహారంలో ప్రజలకు వాస్తవాలు తెలియకపోతే ఉత్తరాంధ్ర ప్రతిష్ట దిగజారే అవకాశం ఉందన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు ఫైల్స్ దగ్ధం ఘటనపై స్పందించారు మాజీ ఎంపీ చింతామోహన్. ఫైల్స్ దగ్ధం కేసులో బాధ్యులు ఎంతటివారైనా సరే శిక్ష పడాల్సిందే అన్నారు. భూముల విలువ ఎక్కువగా ఉన్నందున కొందరు ఫైల్స్ తగలబెట్టారన్నారు. పులవర్తి నానిపై హత్యాయత్నం ఘటనపై స్పందించారు చెవిరెడ్డి మోహిద్రెడ్డి. నానిపై ఎలాంటి దాడి జరగలేదన్నారు. సంబంధం లేని కేసులో తనను అదుపులోకి తీసుకున్నారన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులు 100 పెట్టినా భయపడబోనని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు కొనసాగుతోంది. ఎత్తిపోతల ద్వారా మిడ్ మానేరుకు నీటిని తరలిస్తున్నారు. నంది మేడారంలో 4 మోటార్లు ఆన్ చేసి 12,000 క్యూసెక్ల నీటిని తరలిస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలతోటి తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. జూరాల నుంచి వస్తోన్న భారీ వరదలతోటి శ్రీశైలం ప్రాజెక్టుకు 4,09,000 క్యూసెక్ల వరదొచ్చి చేరుతోంది. సుంకేశ్వర బరాజ్కి 143,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతోంది. నంద్యాల పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి వస్తోన్న 52,000 క్యూసెక్ల వరదతోటి నాగార్జున సాగర్ డ్యాం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కురుస్తోన్న వర్షాలకు ప్రాజెక్టులు కళకళలాడుతున్నాయి. భద్రాచలం దగ్గర గోదావరి నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. ధవళేశ్వరంలో 2వ ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. గోదావరి వరదతోటి పోలవరం ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. చింతూరు దగ్గర నీటిమట్టం 46 అడుగులకు చేరింది. మేడిగడ్డ, సమ్మక్క సాగర్ బ్యారేజ్ పూర్తి గేట్లు ఎత్తి నీటి విడుదల చేస్తున్నారు. తుంగభద్ర డ్యాం 33 గేట్లు, జూరాల ప్రాజెక్టు 41 గేట్లు ఎత్తేశారు.
అల్లూరు జిల్లా డొంకరాయి జలాశయానికి వరద కొనసాగుతోంది. 4 గేట్లెత్తి 16,000 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 1037 అడుగులు కాగా ప్రస్తుత నీటిపట్టం 35 అడుగులకు చేరుకుంది. భద్రాచలం దగ్గర కరకట్ట లీకేజీలతో అశోక్ నగర్ ఏఎంసీ కాలనీలు నీట మునిగాయి. వరద ఇళ్లను ముంచెత్తడంతో 300 మందికి పైగా వరద బాధితులను పునరావాసాలకు తరలించారు అధికారులు. భద్రాచలం దగ్గర కరకట్ట లీకేజీతోటి కాలనీలను వరద ముంచెత్తడంతో 200 కుటుంబాలు పొట్టచేత పట్టుకుని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లాయి. ప్రతి సంవత్సరం ఇదే దుస్థితి అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలో ఎర్రకాలువ ఉధృతి కొనసాగుతోంది. 10 రోజులుగా కొనసాగుతున్న వరదలతో ఇప్పటికే 100 ఎకరాల్లో పంట నీట మునిగింది. పంట పొలాలన్నీ వరదతోటి చెరువులను తలపిస్తున్నాయి. కోనసీమ జిల్లా కనకాయలంక వరద ఉధృతిలో చిక్కుకుని విలవిలలాడాయి పశువులు. 2 రోజులుగా వరదలో ఆకలి దప్పులతోటి అలమటించాయి. మంత్రి నిమ్మల రామానాయుడు స్వయంగా 90 మూగజీవాలను కాపాడి మరపడవల ద్వారా ఒడ్డుకు చేర్చారు. మెదక్ వడ్డెర కాలనీలోని కారు ఒకటి బీభత్సం చేసింది. అతివేగంతో పారిశుద్ధ్య కార్మికుడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన కార్మికుడు మైసయ్య చనిపోయాడు. ప్రమాదం తర్వాత కారు వదిలేసి పరారయ్యారు యువకులు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి దగ్గర ఒక లారీ డివైడర్ పై నుంచి దూసుకెళ్లి కరెంటు పోల్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యుత్ స్తంభం ధ్వంసం కావడంతో తీగలు తెగిపడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. సెంటర్ యజమాని కోఆర్డినేటర్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రాజేంద్రనగర్లో బేస్మెంట్లో నిర్వహిస్తోన్న రావ్స్ ఐఏఎస్ అకాడమీలోకి వరద నీరు ప్రవేశించడంతో 3 చనిపోయారు. సాయం కోసం తాము ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసినా సకాలంలో రాలేదని కోచింగ్ సెంటర్ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకాడమీ ఆవరణలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు ఢిల్లీ సర్కార్దే బాధ్యత అన్నారు ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనలో చనిపోయిన 3 ఒకరిని తెలంగాణ వాసి తానియా సోనీగా గుర్తించారు. తమ బిడ్డ చనిపోయిందని తెలిసి హైదరాబాద్లోని ఆమె తల్లిదండ్రులు గుండె లవిసేలా ఏడుస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికపై 3 జెండా రెపరెపలాడాలి అన్నారు ప్రధాని మోదీ. ఒలింపిక్స్లో పోటీ పడుతోన్న మన క్రీడాకారులకు మద్దతు ఇవ్వాలని దేశ ప్రజలను కోరారు ప్రధాని మోదీ. 112వ మన్ కీ బాత్లో ఒలింపియాడ్ విజేతలకు మోదీ ప్రశంసలు అందించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రుల 2 రోజుల సమావేశం ఢిల్లీలో ప్రారంభమైంది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు నేతలు పాల్గొన్నారు. ప్రజలకు మరింత చేరువయ్యే కార్యక్రమాలను చేపట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. దేశ సరిహద్దులను రక్షించడమే కాదు పర్యావరణ సంరక్షణలో కూడా తమ వంతు పాత్రను పోషిస్తున్నారు మన సైనికులు. జమ్మూ కాశ్మీర్లోని రజౌరీ ప్రాంతంలో విధులు నిర్వహిస్తోన్న భద్రతా దళాలు అక్కడి అడవుల్లో మొక్కలను కూడా నాటుతున్నారు. వేసవికాలం ముగిసినా జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. ఎండల తీవ్రతను తట్టుకోలేక అక్కడి కాలువల్లో ఈత కొడుతున్నారు స్థానికులు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావం కాశ్మీర్ మీద కూడా పడిందంటున్నారు. అయోధ్య రామాలయంలోని 2 అంతస్తులను 31 నాటికి పూర్తి చేస్తామని తెలిపారు ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నిపేంద్ర మిశ్రా. పూర్తి చేయాల్సిన ఆలయ నిర్మాణ పనులపై చర్చించేందుకు అయోధ్యలో కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఘాజియాబాద్ కేంద్రంలో అగ్నివీర శిక్షణ విజయవంతంగా కొనసాగుతోంది. ఇక్కడ వారికి అన్ని రకాల శిక్షణా సౌకర్యాలను కల్పిస్తున్నారు. సైన్యంలో పనిచేయాలనే తమ సంకల్పాన్ని నెరవేర్చుకోవడం ఆనందంగా ఉందంటున్నారు అగ్నివీరులు. జమ్మూ కాశ్మీర్లోని కుప్వారాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు జవాన్ మోహిత్ రాథోడ్. యూపీలోని బుడాన్లో స్వగ్రామంలో మోహిత్కు ప్రభుత్వ లాంఛనాలతోటి అంత్యక్రియలు నిర్వహించారు. 100లాది మంది తరలి వచ్చి నివాళులర్పించారు. జైపూర్ నుంచి బరేలీకి వెళుతోన్న ప్రైవేటు స్లీపర్ బస్సు ఉత్తరప్రదేశ్ హాత్రాస్ జిల్లా నాగ్లా సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులోని 14 మంది గాయపడ్డారు. వీరందరినీ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణంగా చెప్తున్నారు. కార్చిచ్చుల నివారణపై జమ్మూ కాశ్మీర్ ఫైర్ సిబ్బంది స్థానికులకు శిక్షణ ఇస్తున్నారు. బందీపురాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. మంటలు వ్యాపించకుండా అరికట్టడంతో పాటు ఆర్పడంపై ప్రత్యక్షంగా శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ తమకు ఉపయోగపడుతుందని చెబుతున్నారు స్థానికులు. భారత విదేశాంగ మంత్రి జయశంకర్తో భేటీ అయ్యారు అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకన్. ఆసియాలో చైనాతో పొంచి ఉన్న ముప్పు నేపథ్యంలో క్వాడ్ కూటమిని బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన విధానాలపై ఇరువురు నాయకులు చర్చించారు.
టోక్యోలోని ఫ్రీడమ్ ప్లాజాలో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. నేడు ప్రపంచం ఎదుర్కొంటోన్న అనేక సమస్యలను గాంధీ బోధనలు పరిష్కారం చూపుతాయన్నారు. యుద్ధాలు పరిష్కారం కాదని తెలిపారు జైశంకర్.